గణేష్ గారు యా చెప్ సెలబ్రిటీ హౌస్ నుంచి ఎవరైనా కొత్త హీరోలు ఒక హీరో తర్వాత వస్తే నెపోటోల్స్ వస్తున్నాయి వాట్ యువర్ స్టాండ్ ఆన్ నెపోటిజం మీరు ఎట్లా డీల్ చేద్దాం అనుకుంటున్నారు మా ఫాదర్ ప్రొడ్యూసర్ అండి నేను ప్రొడ్యూసర్ అయితే అప్పుడు నెప్పో కిడ్ అవుతాను ఆయన ప్రొడ్యూసర్ నేను యాక్టర్ అయితే నెప్పో కిడ్ అవ్వను హీరోనే కదా అది అది నెపోటిజం అవ్వదండి అంటే ఒకే ఇంట్లో నుంచి ఇంతమంది వస్తున్నారు వస్తున్నారని రీసెంట్ కూడా టోల్స్ చాలా జరుగుతున్నాయి అవనివ్వండి వాళ్ళు సినిమా థియేటర్కి వచ్చి చూసిన తర్వాత అప్పుడు ట్రోల్ చేస్తే నేను ఫీల్ అవుతాను అసలు నేను ఏంటో తెలియకుండా నన్ను చూడకముందే నన్ను ట్రోల్ చేస్తే ఐ డోంట్ టేక్ సార్ వంశీ గారు సార్ డీజే టిల్ సార్ వంశీ గారు సార్ డీజే టిల్లు మీ బ్యానర్కి ఒక స్టాండర్డ్స్ని క్రియేట్ చేసింది అంటే మీ బ్యానర్లో వచ్చే చిన్న సినిమాలు కూడా ఓ రేంజ్లో ఉండబోతున్నాయనే ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేసింది దాని తర్వాత వస్తున్న సినిమా మీ బ్యానర్ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి జనాల్లో దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేయబోతున్నారు డీజేటీలో ఒక అర్బన్ కామెడీ అండి అమన్ ఇది కొంచెం రూరల్ కామెడీ రూరల్ కామెడీలో కూడా మీరు చాలా ఈ మన జనరేషన్ యాక్చువల్లీ మా జనరేషన్ కానీ మా నాకంటే ఇప్పుడు కొంచెం చిన్నోళ్ళు కానీ వంశీ గారి పెద్ద వంశీ గారి సినిమాలు కానీ ఈవీవి గారి సినిమాలు కానీ అంత చూడలే ఇప్పుడు ఈ సినిమా కొంచెం ఆ పెద్ద వంశీ గారి సినిమా ఈవీవి గారి సినిమా స్పేస్లో ఒక కొత్త మోడర్న్ పాయింట్ని హ్యాండిల్ చేస్తున్నాం సో జన్ ఖచ్చితంగా జనానికి బాగా నచ్చుతుంది దసరా రోజు ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చొని హాయిగా నవ్వుకునే సినిమా అవుతుందని నాకు ఎట్టి నమ్మకం గణేష్ గారు సార్ మీ ఫస్ట్ మూవీ ఇటు చిరంజీవి గారు ఇటు నాగార్జున గారు ఇద్దరి మధ్య పోటీతో వస్తుంది ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ అది పోటీ కాదండి పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మి వస్తున్నాం అంతే కలిసి వస్తున్నాం కానీ పోటీగా రావట్లేదు